జీవితంలో చాలా జరుగుతాయి, జరుగుతుంటాయి. వాటి మీద మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు. మన చేతిలో ఉండేది ఒకటే, అవర్ రియాక్షన్స్ టు లైఫ్. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మన రియాక్షన్ ఎప్పుడూ కామ్గా ఉండాలి. అరిచి గోల్ చేసేయటం, తల గోడకేసి కొట్టుకోవడం లాంటి చేయకూడదు. అటు వల్ల అస్సలు ఉపయోగపడదు. మీ ఇంటెన్స్ ఎమోషన్స్ వల్ల ర్యాష్ డిసిషన్స్ తీసుకుంటారు. ప్రాబ్లం ఎప్పుడూ ప్రాబ్లం కాదు. యువర్ రియాక్షన్ టు ద ప్రాబ్లం ఇస్ ద ప్రాబ్లం. మనం మనుషులకి ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఇన్సిడెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నాం, లేదా ఎవరైనా ఒక క్వశ్చన్ చేస్తే దానికి ఎలా ఆన్సర్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్గా ఆలోచించడం, ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా మన ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకునే మాట్లాడాలి. మీరు విపరీతంగా కోపంలో ఉంటే అస్సలు ఆన్సర్ చేయద్దు, కాముగా అక్కడి నుండి వెళ్ళిపోండి. చాలాసార్లు ఏమీ చేయకపోవటం, ఏమీ ఎక్స్ప్రెస్ చేయకపోవటం చాలా మంచిది. అవతల మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ రియాక్ట్ అవ్వండి, ఆడికి ఏం చేయాలో తెలియదు. ఈడియట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీన్లో రక్షిత సరిగ్గా చేయడం లేదు, అది ఏడ్చే సీను, కానీ ఆమె విపరీతంగా పగలబడిన అవుతుంది. నాకు కోపం వచ్చింది, సెట్లో అందరూ వింటుండగా చాలా గట్టిగా చెప్పా, రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు, ఇలా అయితే నెక్స్ట్ సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను అని చెప్పా. తను వెంటనే రాయి, రాయకపోతే చంపేస్తాను, నీ నెక్స్ట్ 10 సినిమాలు నేనే చేస్తాను, ఇప్పుడు నీకేం కావాలో సరిగ్గా చెప్పిచ్చావు అని. అంతే అమ్మాయి రెస్పాన్స్కి సెట్లో అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ మాటలకి నాకు కూడా నవ్వాగలేదు, ఎందుకంటే నేను ఊహించిన రెస్పాన్స్ అది, అండ్ ఇట్స్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అమ్మాయి మీద కోపం మొత్తం పోయింది. ఇప్పుడు అలా కాకుండా నేను అన్న మాటలకి తను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ సెట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, అలిగి 2 రోజులు షూటింగ్ రావడం కూడా మానేయచ్చు, కానీ తను అలా చేయలేదు. అందుకే మన రియాక్షన్స్ వల్ల లైఫ్లో చాలా నాన్ సెన్స్ కట్ చేయొచ్చు. ఇవి కాకుండా సోషల్ మీడియా ఎవరెవరో ఏదో పోస్ట్ పెడుతుంటారు, ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. అలాగే న్యూస్, ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్గా రియాక్ట్ అయిపోయి 10 మందితో వాదించి అందరితో గొడవ పెట్టేసుకుంటాం, అవసరం? సో మనకి పనికొచ్చే వాటికే మనం రియాక్ట్ అవుదాం. నవ్వుతూ మీరు చెప్పే సమాధానం, లేదు ఏ సమాధానం చెప్పకుండా మీరు నవ్వే ఒక చిరునవ్వు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి.